గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తులతో కిటకిటలాడే కాకినాడ పట్టణంలో ఉన్న హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి లాక్డౌన్ కారణంగా భక్తులు లేక వెలవెలబోయింది. దీనిపై హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘ కాపరి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పాటిస్తూ తమ ఇంటి దగ్గరే దేవుణ్ణి ఆరాధించాలని సంఘస్థులను కోరారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక హౌస్ ఆఫ్ ప్రేయర్ ద్వారా మనం జరుగుతుంది. కాకినాడకి హౌస్ ఆఫ్ ప్రేయర్ గానే ఒక 6,000 మంది పైచీలకు ఒక ఆదివారం కానివ్వండి, శుక్రవారం ప్రార్థన కానివ్వండి, వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకొని వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే, క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈరోజు మరియు ఆదివారం ఈస్టర్ ఏదైతే ఉందో, ఈ రెండు రోజులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈరోజు యేసుప్రభుకి సిలువేసిన ఈ సందర్భంగా ఇక్కడ ప్రార్థన జరుగుతుంటాయి. మనం చూసినట్లయితే కరోనా ఎఫెక్ట్ ఇక్కడ చాలా కనబడుతుంది. పొద్దున్న మనం వెళ్ళినట్లయితే బరెల్ గ్రౌండ్లో కూడా ఒక మనిషి కూడా లేదు, లేకపోతే అక్కడ కొవ్వొత్తులతో చాలా దేదీయమానంగా మొత్తం శ్వసనమంతా వెలిగిపోయే తరుణం మనం ప్రతిసంతం చూసేవాళ్ళం. కానీ ఈ కరోనా మరణం వల్ల మొత్తం అంతా అది లేకుండా పోయింది. అదేవిధంగా ఇక్కడ హౌస్ ఆఫ్ ప్రేయర్లో ఇదే రోజు గుడ్ ఫ్రైడే అయితే ఒక 6,000 మంది పైచీలకు కార్లు కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, దఫల వారీగా ప్రార్థన జరుగుతాయి. ఇక్కడ రెఫరెండ్ డాక్టర్ పి విజయ్ కుమార్ గారి అధ్యక్షతన లోపల ప్రార్థన జరుగుతుంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనం లోపల సూచించిన విషయం అయితే, ఎటువంటి జనం లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప, ఎవరైతే డాక్టర్ విజయ్ కుమార్ పి విజయ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ లోపల లేరు. అదేవిధంగా లైవ్ ద్వారా ఆయన 6,000 మందికి ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. మనతో పాటు విజయ్ కుమార్ గారు వెళ్ళడంటువంటి ప్రశాంత్ మనతో ఉన్నారు. వారినిగా మరి కొన్ని విషయం తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ప్రశాంత్ గారు, ఈ గుడ్ ఫ్రైడే అనగానే మీకు చాలా పవిత్రమైన రోజు. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి మెసేజ్ తీసుకునే తరుణం. కానీ ఈ కరోనా వల్ల ఈ దుస్థితి, అంటే మీకు లైవ్లో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ 6,000 మంది వింటున్నారు, దీన్ని మీరు ఎలాగ మెసేజ్ ఇవ్వబోతున్నారు పబ్లిక్కి? గవర్నమెంట్ వారు ఆదేశించిన చట్టాన్ని మనం తప్పకుండా పాటించే బద్దులమై ఉన్నాము. ఎందుకంటే ఇంతకు మించి వేరే మార్గం లేదు. కరోనాని కంట్రోల్ చేయాలంటే ఇంకా మెడిసిన్ లేదు, కేవలం మనం అందరం కూడా దూరంగా ఉండడం, ఇంట్లో భద్రంగా ఉండడం అదే మార్గం అని చెప్పి గవర్నమెంట్ వారు సెలవిచ్చారు, మోడీ గారు సెలవిచ్చారు, జగన్ గారు సెలవిచ్చారు. ఆ యొక్క మాటను, ఆ యొక్క సర్క్యులర్ని మేము తప్పకుండా పాటిస్తూ మొదటి నుంచి కూడా లైవ్ ఇస్తున్నాం. ఈ మేము కుటుంబ సభ్యులు కలిపి అనేక మంది 6,000 మంది పైగా ఇది చూస్తున్నారు, అనేక రాష్ట్రాల్లో కూడా చూస్తున్నారు, అనేక దేశాల్లో కూడా చూస్తున్నారు. కాబట్టి మరి ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. మనం గవర్నమెంట్ చెప్పిన ఆజ్ఞను మనం పాటించాలి. పాటించకపోతే ఖచ్చితంగా మనం పాపం చేసిన వారు అవుతాం. కాబట్టి ఇటువంటి పనులు ఎవరు బయటికి రాకుండా గవర్నమెంట్ వారి యొక్క ఆజ్ఞలు మనం పాటించి మరలా తిరిగి మీరు ఫ్రీగా ఆరాధన చేసుకోండి అని చెప్పేంత వరకు కూడా ఇదే రీతిగా మనం లోపలే ఉండి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, టీవీల ద్వారా ఈ యొక్క సువార్తను అందించడానికి మనము ప్రయత్నం చేద్దాం. సార్, ఇంకొక రోజు వ్యవధిలో ఈస్టర్ పండుగ కూడా ఉంది. ఆ రోజు మళ్ళీ యేసుప్రభు మళ్ళీ జన్మ తీసుకుంటారని మీ యొక్క ప్రగాఢ నమ్మకం. సో ఆ రోజు ఏ రకమైన ప్రార్థనలు మీరు నిర్వహిస్తున్నారు? ఇదే రకం ప్రార్థనల నేను కొత్త రంగం ప్లాన్ చేశాను. ఇదే రకమైన ప్రార్థనలు అండి. ఆల్రెడీ ఇంకొక 28 రోజులు కూడా పొడిగిస్తారన్నారు. ఇది ఎంతవరకు ఉంటే సర్క్యులర్ అంతవరకు కూడా మేము ఇదే రకంగా కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 19 న్యూస్ చేస్తున్న యుద్ధంలో భాగంగా హౌస్ ఆఫ్ ప్రేయర్ కూడా కలిసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చూసినట్లయితే 6,000 మంది జనాభా లోపల విజువల్స్ చూసినట్లయితే ఒక్క మనిషి కోలేరు. కేవలం విజయ్ కుమార్ గారి కుటుంబ సభ్యులే, ఆ టెక్నికల్ టీం కానివ్వండి, లేకపోతే పాస్టర్స్ కానివ్వండి, వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కూతుర్లే ఉండే ఇక్కడ నిర్వహించుకుంటున్నారు తప్ప ఒక్క మనిషి కూడా లోపల లేకుండా కట్టుదిట్టమని చెరదీసింది. అంటే కరోనాపై నిజమైన యుద్ధం ఇక్కడ జరుగుతుందని చెప్పాలి. వీళ్ళు తీసుకున్న చర్య ఏదైతే ఉందో అది చాలా ఆనందదాయకమైనది. లైవ్లో విజయ్ కుమార్ గారు ఇంకా అవుతుంది. లాస్ట్ మాట ఇంక మొత్తం యేసుప్రభు సిలువేసిన తర్వాత 7 మాటలు చెప్తారని మేము ఒక వినికిడి జరుగుతుంది ఇక్కడ. ఆ 7 మాటల్లో 6 మాటలు కంప్లీట్ అయిపోయినాయి. పాస్టర్ గారు కంప్లీట్ చేశారు. ఇంకా ఆఖరి మాట అవుతుంది కాబట్టి మరి ఎంతో టైం పుచ్చుకుంటుంది కాబట్టి అల్లుడు గారికి ఆ బాధ్యత చేపట్టి అల్లుడు గారికి ఇమ్మని చెప్పడం జరగడం వల్ల ప్రశాంత్ గారు వాయిస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇదే గుడ్ ఫ్రైడే ఇంకొక రోజు వచ్చిండుంటే ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్, నెంబర్ ఆఫ్ కార్స్ ఉంటాయి, కానీ మొత్తం నివ్వరబోయే పరిస్థితి జరిగింది. కానీ ఎటువంటి ఇది లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవరెండల్ డాక్టర్ పి విజయ్ కుమార్ గారు ఇక్కడ కూర్చొని ఇప్పుడు దాకా మీరు చూసినట్లయితే లైవ్ ద్వారా 6,000 మంది పైచీలకి లైవ్ అవ్వడం జరిగింది. మనతో పాటు వారు కూడా ఉన్నారు. అసలు వారు సమాజానికి ఏ రకంగా మెసేజ్ ఇస్తారనేది నేరుగా డాక్టర్ విజయ్ కుమార్ గారు తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు 2 నిమిషాల క్రితం వాళ్ళ అల్లుడు గారు కూడా మనతో మాట్లాడడం జరిగింది. సో
వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడే మెసేజ్ అవ్వడం జరిగింది లైవ్లో. ఈస్టర్ పండుగ రోజు ఎవరు మీరు బరేల గౌన్స్ పోవద్దు, మీరు ఇంట్లోనే ఉండి మీరు ప్రేయర్ చేసుకోండి జీఎస్ని. సో ఏంటంటే ప్రేయర్ మండలో చేసుకుందామని చెప్పి కరోనా అయిపోయి యుద్ధం హౌస్ ఆఫ్ ప్రేయర్ కూడా సంయుక్తమై చేయిచే కలిపి చేస్తుంది. చాలా ఆనందదాయకమైన విషయం. మనతో పాటు ఇక్కడ డాక్టర్ పి విజయ్ కుమార్ ఉన్న సార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా ఇది చాలా అంటే గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవులందరికీ చాలా బాధాకరం దినము, క్రైస్తవులకే కాకుండా యావత్ భారతదేశం కూడా బాధపడే తరుణం ఈరోజు కరోనా వ్యాధి రకంగా మనకి ఇదవుతుంది. మీరు చక్కగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటిదాకా లైవ్ ఇచ్చారు, మేము చూసాం చాలా ఆనందదాయకం. ఏ రకంగా ప్రజలకి మీరు సందేశం ఇవ్వబోతున్నారు సార్ చెప్పండి. ఎస్, ప్రజలంటే మంది ప్రజాప్రభుత్వం, ప్రజలు వారి ఇష్టానుసారంగా తీర్మానాలు చేసుకుని జీవించవచ్చు. కానీ క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా బైబిల్లో వ్రాయబడిన ప్రకారము అధికారమును గౌరవించాలి, అధికారులను గౌరవించాలి. దేశ క్షేమం కోసం, దేశ ఆరోగ్యం కోసం, దేశ ప్రజల అభివృద్ధి కోసం ప్రయాసపడాలి అనే విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అని కూడా వ్రాయబడింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశము ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మేమందరం కూడా మా ఇండ్లలో ఉండి ప్రార్థనలు చేస్తున్నాం. కొంతమంది ఉపవాసాలను కూడా ప్రార్థనలు చేస్తున్నారు. బయటకు రావాలంటే కొన్ని వేల మంది ఈ చర్చలో రాగలరు, కానీ దేవుని మాటకు విధేయత చూపుతూ, అధికారుల మాటకు విధేయత చూపుతూ మేము ఇళ్లలోనే ఉండిపోయి మా దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా ఇది కరిగిపోవాలని, నశించిపోవాలని, కాలిపోవాలని, మా దేశంలో ఇంకా ఎవరికి కూడా హాని చేయకుండా మానిపోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా దేవుడు చేయబోతున్నాడు. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే అని లోకమంతా అనుకుంటుంది, కానీ కొంతమంది అంటారు ఇదేం గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు చనిపోయిన రోజు, మరణం పొందిన రోజు బ్యాడ్ ఫ్రైడే అనే కదా అంటే, కాదు ఇది గుడ్ ఫ్రైడే. ఎందుకంటే మానవుల పాప క్షమాపణ నిమిత్తం ఆయన చనిపోయారు. మానవుల మనశ్శాంతి జీవితంలో మానవుడు మంచిగా యోగ్యంగా పొరుగువారిని ప్రేమిస్తూ, దేశాన్ని ప్రేమిస్తూ, సమాజాన్ని ప్రేమిస్తూ, సమాజానికి మేలుకరంగా జీవిస్తూ, సమాజానికి అనేక సదుపాయాలు చేస్తూ, త్యాగం చేసి కూడా సహాయం చేయడానికని క్రైస్తవులు తీర్మానంతో ఉన్నారు. బైబిల్ గ్రంథం ఆ రీతిగా బోధిస్తుంది. బైబిల్ యొక్క ముఖ్యమైన మాట ఏంటంటే నిన్ను వల్లనే పొరుగువాన్ని ప్రేమించము, మా వల్లే మా దేశాన్ని మేము ప్రేమిస్తాం, మా వల్లే మా దేశంలో ఉన్న 130 కోట్ల మందిని మేము ప్రేమిస్తాం. ప్రేమించడం అనే నోటి మాటతో చెప్పడం మట్టుకే కాకుండా మా జీవితం ద్వారా, మా క్రియ ద్వారా నీతిగా, న్యాయంగా, యథార్థంగా నడుచుకుంటూ, మాకున్న వాటిని ఇతరులతో పంచుకుంటూ, సేవ చేస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రత్యేకంగా కరోనా సమయంలో మేమందరము మా దేశ నాయకులతో పాటు ఐక్యతతో ముందుకు సాగుతూ ఇండ్లలోనే ఉండి ఈ కరోనాను తరిమి కొట్టేయడానికి తీర్మానం చేసుకున్నాం. దేవుడు మన దేశాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది, ఈ కరోనా వ్యాధి ఖచ్చితంగా పోతుంది, నాశనం అయిపోతుంది. ఎందుకంటే ప్రతి చోట ప్రతి దేశానికి వచ్చిన పెద్ద సమస్యగా ఆయన భావించారు. మరి ఈస్టర్ కూడా వచ్చే జనం కూడా రాకుండా విధంగా లైవ్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, హౌస్ ఆఫ్ ప్రేయర్.